श्रीमात्रे नमः श्री त्रिमुख दुर्गादेवी नमः श्री अरुणाचलेश्वराय नमः। नवंबर 16 నుంచి 30 తారీఖు లోపు ద్వాదశ రాశుల్లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం। ధనుసు రాశి వారికి ఎలా ఉంది అన్నంటే ధనుసు రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో హెల్త్ విషయంలో జాగ్రత్తలు పాటించండి। అంటే స్త్రీలకు ఏందో చెప్తున్నానంటే రాశాధిపతి అనుకుంత ఇబ్బంది కలిగించే సిట్యుయేషన్లో ఉన్నాడు కాబట్టి స్త్రీలకు హెల్త్ విషయంలో జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది। తర్వాత సంతానం అంటే మీకు పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు కూడా హెల్త్ విషయంలో కొంత చికాకులు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది। ఎందుకంటే ఈ రెండు విషయాల్లో కొంత కేర్ టేకర్ జాగ్రత్తలు పాటించాలి। దీనికి రెమెడీగా స్త్రీలు కానీ పిల్లలకు కానీ కొంత జాగ్రత్తలు పడచాలి కాబట్టి గురువారం పూట మీ చేత్తో పసుపు చేసిన అన్నం అంటే మీకు పులిహార అంటుంటారు మనం పులిహారక తీసుకొని వెళ్ళి ఒక ఐదుగురికి ఆరుగురికి ఈ కార్తీక మాసంలో పెట్టుకోగలిగితే కొంత హెల్త్ విషయంలో కానీ పిల్లల విషయంలో స్త్రీల విషయంలో కొంత ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు। తర్వాత ఈ రాశాధిపతి అయిన వాడు బాగున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు। ద్వితీయం ధనస్థానకారకుడు చాలా బాగున్నాడు అంటే ధనం అనేది చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు। చికాకులు పడుతూ బాధపడుతూ ఉన్నా కూడా మన ఇప్పుడు గోచారిత్య గురుడు మారాడు కాబట్టి చంద్రరీత్య కూడా మారాడు కాబట్టి కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటాడు, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటాడని చెప్పవచ్చు। తర్వాత ఈ రాశాధిపతి అయిన వాడు రాశికి అధిపతి దశమాధిపతి అయిన వాడు బుధుడు వేలో ఉన్నాడు కాబట్టి వ్యాపారం కానీ బిజినెస్ పరంగా కానీ తర్వాత జాబ్ పరంగా కానీ టెన్షన్స్తో కూడుకుంటుంది, సక్సెస్ అయితే ఉండదు, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి వ్యాపారపరంగా పెట్టేటప్పుడు కానీ వ్యాపార విషయంలో ఆ విషయంలో చేయాలనుకున్నప్పుడు కానీ ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించి నిర్ణయం తీసుకోండి, లేకపోతే ఆగండి చాలా మంచిది, లేదు చేద్దాము అనుకుంటే మాత్రం ఒకసారి శివాభిషేకం చేసుకున్న తర్వాత మీరు ప్రారంభిస్తే మంచిదని చెప్పవచ్చు। తర్వాత ఉద్యోగ విషయంలో చేస్తున్న వారికి మాత్రం కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది, నవంబర్ 19వ తారీఖు నుంచి కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు అంటే నవంబర్ 19 కాడి నుంచి కొంత డెవలప్మెంట్ ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు। తర్వాత అక్కడి నుంచి తర్వాత కుజుడు బాగలేడు అంటే కుజుడు అనేవాడు వ్యయాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఎక్కువగా అనవసరమైన విషయాలు వేలు పెట్టడం మాత్రం మానేయండి। ఎందుకనంటే స్థిరాస్తులు మీకు రావాల్సినంత హ్యాపీగా రావు, కొంత ఇబ్బంది కలిగిస్తే కానీ ఇల్లు కానీ భూమి కానీ ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రయత్నించండి, మంచి సక్సెస్ అవ్వడానికి మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది। ఎందుకంటే చతుర్థాధిపతి గురుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మీకు ఎన్నాళ్ళు స్థిరాస్తులు రానికి కూడా స్థిరాస్తులు వచ్చే అవకాశం ఉంది, స్థిరాస్తుల విషయంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది, స్థిరాస్తుల విషయంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు। తర్వాత రాశానికి సంబంధించినంత వరకు కూడా రాహువు కూడా అంటే పంచమ రాహువులో కూడా ఉన్నాడు కాబట్టి షష్టమ రాహువు ఉన్నాడు కాబట్టి కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటే విదేశ ప్రయత్నాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు, విదేశ విషయంలో అప్ అండ్ డౌన్స్ ఉంటే కొంచెం జాగ్రత్తలు పాటించగలిగి ఇందాక చెప్పిన రెమెడీస్ చేసుకుంటే మంచి అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు। వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.